చిరంజీవి గారు పిలిపిస్తే ఆ పిలుపు అందుకొని చిరంజీవి అభిమానులందరం కూడా పాల్గొన్నప్పుడు బ్రహ్మనాయుడు గారు చాలా చురుగ్గా పాల్గొనేవాడు. చాలా మా అందరికి ఒక రకంగా ఆదర్శంగా నిలిచేవాడు. అలాగే ప్రజారాజ్యం పార్టీలో గుంటూరు యువరాజ్యం అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎన్నో పోరాటాలు చేశారు. ప్రజల పక్షాన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పక్షాన పోరాడితే బ్రహ్మనాయుడు గారు ఎప్పుడు ముందుండేవాడు. ఒకవైపు సమస్యలతో, ఒకవైపు సేవా కార్యక్రమాలు, మరోవైపు రాజకీయంగా కూడా ఆయన చాలా చురుగ్గా ఉండేవాడు. ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నాం. నిజంగా బ్రహ్మనాయుడు గారు ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనతో మాది 25 సంవత్సరాల అభిమాన ప్రయాణం అన్నమాట. అభిమానులందరికీ గొప్ప ఆదర్శం అతను. అతని దగ్గర డబ్బు లేకపోవచ్చు, లేకపోతే ఇంకో లేకపోవచ్చు, కానీ మంచి మనసుంది, 10 మందికి సేవ చేయాలన్న ఆలోచన ఉంది. చిరంజీవి గారి స్ఫూర్తితో ఆయన ఈ ఎన్నో సేవా కార్యక్రమాలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కానివ్వండి, ప్రజారాజ్యం పార్టీలో కానివ్వండి, ముఖ్యంగా ఇప్పుడు జనసేన పార్టీలో మొన్న జరిగిన ఎలక్షన్లో కానీ చాలా చురుగ్గా పాల్గొన్నారు. అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. చాలా వరకు ఆయన పోరాడాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిని, జనసేన సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా బ్రహ్మనాయుడు గారిని పిలిపించుకొని ఈ మధ్య ఒక 20 రోజుల క్రితం ఆయన ప్రత్యేకంగా ఒక 1.5 గంటల సేపు మాట్లాడారు. బ్రహ్మనాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలని, ప్రతి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చూసి బ్రహ్మనాయుడు గారిని అభినందించారు. ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు గారు కూడా కోరిక కోరారు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి రావాలని. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట కూడా ఇచ్చారు, కానీ అంతలోనే విధి వికరించింది. బ్రహ్మనాయుడు గారు మనకి దూరం అయ్యారు. కానీ బ్రహ్మనాయుడు గారు భౌతికంగా దూరమైనా సరే ఆయన ఆశయాలను మేము కంటిన్యూ చేస్తాము. ఆయన ఆశయ సాధన కోసం మేము కృషి చేస్తాము. చిరంజీవి అభిమానులు ప్రతి ఒక్కరి గుండెల్లో బ్రహ్మనాయుడు గారు ఎప్పుడూ బతికే ఉంటారని చెప్పి తెలియజేస్తాను. బ్రహ్మనాయుడు అనే వ్యక్తి గత 25 సంవత్సరాలుగా నాకు మిత్రుడు. అతను ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టి అంబేద్కర్ భావజాలాన్ని, మెగాస్టార్ చిరంజీవి గారి ఆశయాల్ని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ అనునిత్యం జనంలో ఉంటూ సమస్యలపై పోరాడుతూ తన గళాన్ని వినిపిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అవిశ్రాంత పోరాట యోధుడు మా తమ్ముడు బ్రహ్మనాయుడు. ఈరోజు అతను మరణం చిరంజీవి అభిమానులందరికీ కాకుండా యావత్ దళిత సమాజానికి కూడా తీరం లోటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ దళిత హక్కుల పోరాట సాధనకై అవిశ్రాంత పోరాటం చేసిన యోధుడు మా తమ్ముడు బ్రహ్మనాయుడు. దానికి నేను చాలా గర్విస్తున్నాను. ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏ సెంటర్లోనైనా కానీ అంబేద్కర్ విగ్రహం, ఒక గొప్ప విగ్రహం నెలకొల్పిన ఘనత ఏటుకూరు బొమ్మల సెంటర్లో ఉన్న అంబేద్కర్ బొమ్మే గొప్ప తారకణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంత అందమైన విగ్రహాన్ని కొన్ని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి తన ఆత్మీయుల ద్వారా కానీ, దళిత సమాజం ద్వారా కానీ, లేకపోతే అంబేద్కర్ భావజాలం ఉన్న సానుభూతి పరుల ద్వారానైనా కానీ సేకరించి ఈరోజు అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా ప్రసారం చేస్తున్న ఘనత మా తమ్ముడు బ్రహ్మనాయుడికి చెందుతుంది. అలాగే ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్న చిరంజీవి అభిమానులు మొత్తం కలిసి ఒక 2-3 రోజుల్లో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని రేపు దినకర్మ జరిగేలోపే అదే బొమ్మల సెంటర్లో ఏ బొమ్మల సెంటర్లో అయితే అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా ప్రసారం చేశాడో అదే అంబేద్కర్ సాక్షిగా అక్కడ బ్రహ్మాండంగా అతను సంతాప సభ ఏర్పాటు చేయడానికి చిరంజీవి అభిమానులంతా కూడా కంకణం కట్టుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి మా పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి తోట చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. అలాగే మెగా ఫ్యామిలీలో ఉన్న ముఖ్యులు ఎవరో ఒకళ్ళు ఆ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా మేము తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టి అనునిత్యం ప్రజల్లో మమేకమై ప్రజల గుండెల్లో ఈరోజు చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి మా తమ్ముడు యాదాల బ్రహ్మనాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అతనికి, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి అభిమానుల తరఫున సంతాపం వ్యక్తం చేస్తూ తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ఏటుకురోడ్డు గాంధీనగర్ 1వ లైన్లో మన దళిత కుటుంబానికి చెందినటువంటి యాదాల బ్రహ్మనాయుడు అనే వ్యక్తి
మెగా ఫ్యామిలీకి 20 సంవత్సరాలుగా మరి ఎంతో కృషి చేసి తర్వాత పవన్ కళ్యాణ్కి మరి వాళ్ళ కుటుంబానికి ఎంతో సేవ చేసి ఎనలేని సేవ చేసి ఉన్నారు. మరి ఈ రోజున మరి వారి అకాల మరణాన్ని చింతిస్తూ ఈ రోజున మరి అన్న సత్యమన్న గాని మరి తోట చంద్రశేఖరరావు అన్నయ్య గారు గాని ఎంతో మంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి ఆళ్ళహరి గాని ఎంతో మంది వారి సంతాపాన్ని తెలియజేసి ఉన్నారు. అలాగనే చిన్నపిల్లలు మరి తమ్ముడు మరి ఇంత తక్కువ సమయంలోనే 37 సంవత్సరాలకి మరి ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు పెట్టాడు. మరి మెగాస్టార్ కుటుంబం కోసం రక్తదాన శిబిరాలండి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి మరి ఈ రోజున అకాల మరణాన్ని మృతి చెందాడు. కాబట్టి మరి వారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి మెగా ఫ్యామిలీని అలాగే మన పవన్ కళ్యాణ్ యూత్ వారిని అందరూ కూడా మరి మీరందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. నా మిత్రుడు యాదాల బ్రహ్మనాయుడు అంటే మెగా అభిమానులకే కాదు, అతని స్నేహితులు సోదరులు ఎంతో మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు అతనికి అభిమానులు. యాదాల బ్రహ్మనాయుడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానులు, ఎందుకంటే అందరికీ ఫ్రెండ్లీగా అందరికీ కలిసిమెలిసిపోతాడు. మెగా అభిమానులకి చాలా దగ్గరగాను చాలా ఇదిగా ఎంతో సన్నిహితంగా ఉంటాడు. చిరంజీవి గారు అంటే మాత్రం పంచ ప్రాణాలుగా భావిస్తాడు. ఆయన కోసం ఎంతో మందికి జనరల్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాలు కానీ, పళ్ళు పంపిణీ కానివ్వండి, బట్టలు పంపిణీ కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసి ఇవన్నీ నేను చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారి కోసం నేను కష్టపడి ఎంత ఏ అర్ధరాత్రి వచ్చినా కానీ నేను కష్టపడి నేను పనిచేస్తాను చిరంజీవి గారి కోసం అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. గుంటూరు సిటీలో జిల్లా స్థాయిలో మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ అందరు అభిమానుల చేత జిల్లా స్థాయిలో రక్తదాన శిబిరం చేసి జనరల్ హాస్పిటల్కి ట్రిప్కు 400-500 బాటిల్స్ కాడికి 3-4 సార్లు నాకు తెలిసి 3-4 సార్లు దాకా ఆయన జనరల్ హాస్పిటల్లో ఇలా చేసి అందరికీ ఇలా చేశారు. ఎంతో సేవ చేశాడు ఆయన. చిరంజీవి గారి పేరు మీద ఎన్నోసార్లు ఆయన మొదటిసారిగా ఆయన రక్తదాన శిబిరాలు ఇవన్నీ చేసి అందరికీ మనలో పొందాడు. అలాంటి మనిషి ఈరోజు చనిపోయాడు అంటే మనం అసలు నమ్మదగ్గ లేదు. బ్రహ్మనాయుడు గారు మనందరి గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోతారు. ఆయన కోసం గురువు సత్యం గారు చెప్పినట్టు ఇందాక అక్కడ అంబేద్కర్ బొమ్మల సెంటర్లో ఆయన కోసం సంతాప సభ మేము నిర్వహిస్తున్నాము. మెగా ఫ్యామిలీ నుంచి కనీసం నాగబాబు కానీ కనీసం స్వామినాయుడు గారు కానీ ఎవరో ఒకళ్ళు రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం అభిమానులందరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.